हाई हेलो नमस्ते अंडी वेलकम बैक टू कीर्तिस किचन अंड होम ई वीडियो लो पूर्वकालंलो मन अम्मम्मलु चेसे चिक्कुडुकाय निल्व पचड़ी ई सीजन लो बागा दोरुकुतू उंटाई कदंडी ई चिक्कुडुकायलु ई सीजन लो मनं ओकसारी चेसि पेट्टुकुंटे चालु संवत्सरं अंता आवकाय पचड़ी के मिंचिन ई पचड़ी अंत रुचिगा उंटदंडी इक्कड नेनु मन इंट्लो पेंचुकुन्न चिक्कुडुकायल्नि तीसुकुन्नानु अवैतेने कोंचें टेस्टीगा उंटायंडी बयटिवि अयिते अंत टेस्टीगा उंडदु ఇక్కడ నేను 1/4 కేజీ వరకు చిక్కుడుకాయలను తీసుకున్నాను వీటిలో పండిపోయిని అన్ని తీసేసుకుంటే ఒక 1/2 కేజీ వరకు వచ్చేయి ముదురుగా ఉన్న గింజల చిక్కుడుకాయలు అయితే ఈ పచ్చడికి బాగుంటాయి శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని సైడ్లు తొక్కలు అనేది తీసివేసుకుంటే 1/2 కేజీ వరకు చిక్కుడుకాయలు మనం రెడీ చేసుకున్నాం ఇప్పుడు పచ్చడిని రెడీ చేసుకుందాము 1/2 కేజీ చిక్కుడుకాయలకి 150 గ్రాములు చింతపండు అయితే మనకి కరెక్ట్ గా సరిపోతుందండి దీన్ని వేడి నీళ్ళల్లో వేసేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకుందాం గంట తర్వాత మనకి చింతపండు అనేది నానిపోయిందండి మిక్సీ జారులో యాడ్ చేసుకొని చేతితో పని లేకోకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందామండి ముందలే చింతపండులో తొక్కలు గింజలు ఏమీ లేకుండా చూసుకుంటే మనకి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆవాలు 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అదే కడాయిలో 250 గ్రాముల వరకు శనగ నూనెని యాడ్ చేసుకుంటున్నానండి శనగ నూనె అయితేనే మనకి పచ్చళ్ళకి చాలా టేస్ట్ ఉంటాయి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అలా వచ్చిన వాటిని ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టేసుకుందాం అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 3 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు పెద్ద గబ్బాలు ఉంటాయి కదండి వాటిని తొక్కవేలు చేసి యాడ్ చేసుకోవాలి 2 కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని చిక్కుడుకాయల్లో ఈ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి అదే కడాయిలో మళ్ళీ 100 గ్రామ్స్ శనగ నూనెని యాడ్ చేసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ ను కూడా యాడ్ చేసుకొని చింతపండులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా మగ్గిపోయేంత వరకు ఆయిల్ అనేది మనకి పైకి తేలాలండి చింతపండు చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని కూడా తాలింపు చిక్కుడుకాయలో యాడ్ చేసుకొని కొంచెంసేపు చల్లారనివ్వండి అవి మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవపిండి మెంతి పిండి ఉంటది కదండి దాన్ని కూడా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను 80 గ్రాముల కారంని యాడ్ చేసుకుంటున్నాను 1/2 కేజీ చిక్కుడుకాయలకి 80 గ్రాములు కారం అయితే మనకి కరెక్ట్ గా సరిపోతుందండి 70 గ్రాముల ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి 1/2 కేజీ చిక్కుడుకాయలకి 150 గ్రాముల చింతపండు 80 గ్రాముల కారం 70 గ్రాములు ఉప్పు అయితే మనకి చక్కగా సరిపోతుందండి ఎన్ని రోజులైనా ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు పక్కా కొలతలతో ఈ వీడియోలో మీకు నేను ఈ పచ్చడిని చూపిస్తున్నానండి ఎన్ని రోజులైనా మనం ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేకుండా బయటే ఉంచుకోవచ్చు పులుపు కూడా కరెక్ట్ గా సరిపోతుందండి టేస్ట్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది అయితే ఈ గిన్నెలోనే మనం 2 రోజుల పాటు ఊరబెట్టేసుకుందాం నేనైతే ఈ గిన్నెలోనే ఉంచేసుకుంటున్నాను మీరు ఏ గిన్నెలో స్టీల్ గిన్నెలో కలిపితే అలా ఉంచేసుకోవచ్చు 2 రోజుల తర్వాత మనం ఈ పచ్చడిని ఒకసారి పులుపు కారము ఉప్పు అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్ గా సరిపోయిందండి మనం దీన్ని గాజు సీసాలోకి పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటది వేడివేడి అన్నంలో ఒక ముద్దలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటదండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే